వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. కుత్బిలాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరిగింది. బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తీరును ఎండగట్టారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కేవలం శంకుస్థాపనలో పాల్గొంటున్నారని వారు ఖండించారు. రానున్న కాలంలో బీజేపీ పార్టీ రాష్ట్ర రాజకీయంలో పలు మార్పులు తెస్తామని బీజేపీ పార్టీ నాయకులు తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి, నియోజకవర్గ బీజేపీ నాయకులు దివాకర్, నటరాజ్ గౌడ్, రఘుపతి, చంటి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుత్బిలాపూర్ నియోజకవర్గంలో మరి ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇంకా ప్రజాప్రతినిధి ఉన్నప్పటికీ కూడా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడ కూడా శ్రద్ధ చూపడం లేదు. కేవలం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తప్ప రోడ్ల విషయంలో మొత్తం నియోజకవర్గం ఎక్కడ చూసినా రోడ్ అదే రకంగా ఉన్నది. అన్ని రోడ్లు అదే రకంగా ఉంది. కనీసం అది వేసిన తర్వాత, తవ్విన తర్వాత ఇంత రిపేర్ చేసి అది కూడా లేకపోతే ఎట్లా? ఏమో ఇంత అధ్వాన పరిస్థితి. డ్రైనేజీ కాలుష్యం అయితే ఇంకా దేవుడు ఎరుగు. పీసీబీఓని ఎవరు పట్టించుకోరు. జిహెచ్ఎంసీ వాళ్ళకు పూర్తి అధికారాలు ఉన్నాయి. ఎక్కడి పీసీబీ వాళ్ళు కూడా ఎక్కడి కంపెనీలు అక్కడ సీజ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ప్రతి నెల ఆవాస్ యోజన కింద దరఖాస్తు చేసుకున్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో బ్యాంకుల వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఏమో పేదవాళ్ళందరికీ ఇవ్వాలని ఆసక్తితోని చాలా సులభమైనటువంటి పద్ధతిలో పెడితే, బ్యాంకులు మాత్రం దాని కండిషన్ పెట్టి ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీని మీద కూడా మొన్ననే నేను ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని కూడా అడిగితే వేలే ఇయ్యమంటారు. ఏ లెక్కతో ఇయ్యారు మీరు? 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. తర్వాత వీళ్ళు ఇచ్చే 2 లక్షలు 3 లక్షలు కూడా ఇంత కండిషన్లు పెడితే ఎట్లా? జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకుని కూడా 5-6 నెలల కింద తీసుకున్నాం, మాస్ గా తీసుకున్నాం. దాని మీద కూడా ఇంతవరకు అతి గతి లేదు. అప్లికేషన్ తీసుకోవడం కాదు, దాన్ని ప్రాసెస్ చేసి వాళ్ళందరికీ లోన్ ఇప్పించేటటువంటి బాధ్యత మరి జిహెచ్ఎంసీ మీద కూడా ఉందని కాబట్టి ఆ యొక్క ఇది ఈరోజు వార్త. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమూల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.